హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా తెలుగు బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ పెయిన్స్ కోసం చూస్తూ ఉన్నప్పుడు, సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక 40 వీక్స్కి కనుక మీరు డెలివరీ అయిపోయినట్లయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎంత టైం పడుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ, సెకండ్ టైం కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ టైం అనేది ఫస్ట్ డెలివరీ టైం కంటే కూడా కొంచెం అర్లీగానే జరుగుతుంది అని అంటూ ఉంటారు. అది చాలా వరకు నిజమేనండి. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ డెలివరీ కంటే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే అవుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక 24 అవర్స్ కనుక మీరు పెయిన్స్ అనేవి బేర్ చేసినట్లయితే, ఇది నార్మల్ డెలివరీ కోసం బేర్ చేసినట్లయితే, సెకండ్ టైం వచ్చేసి కొంచెం త్వరగా అయిపోతూ ఉంటుంది. 12 అవర్స్ కావచ్చు, 10 అవర్స్ కావచ్చు, లేదంటే ఫస్ట్ దానికంటే కూడా కొంచెం త్వరగా అనేది ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలాగే ఎండ్ అవ్వడం కూడా కొంచెం త్వరగానే అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందికి 40 వీక్స్లో కనుక మీరు నార్మల్ డెలివరీ అయినట్లయితే సెకండ్ వచ్చేసి 39 వీక్స్కి అవ్వచ్చు, లేదంటే 39 వీక్స్ 3 డేస్ 4 డేస్కి కూడా అవ్వచ్చు. ఫస్ట్ డెలివరీ కంటే సెకండ్ డెలివరీ కొంచెం ముందుగా అయిపోతుంది అని అంటారు. అది నిజమే. కాకపోతే ఎప్పుడు మనం డెలివరీకి సిద్ధమవుతాము, మన బాడీ దానికి రెడీగా ఉండాలి. అలాగే బేబీ బయటికి రావడానికి కూడా సిద్ధంగా ఉండాలి, బేబీ అంతా కూడా. అప్పుడు మాత్రమే మనకి లేబర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్గా లేకపోయినా కానీ కొంచెం ఈ డెలివరీ టైం అనేది, ఈ పెయిన్స్ రావడానికి కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ డెలివరీ 39 వీక్స్కి అయింది, ఇప్పుడు 40 వీక్స్ కూడా దగ్గర దగ్గరగా వచ్చేసి ఉన్నాయి కదా, మరి ఇంకా డెలివరీ రాలేదు అంటే మీ బేబీ బయటకు రావడానికి సిద్ధంగా లేదు, లేదంటే మీ బాడీ కూడా ఇంకా సిద్ధపడలేదు, ఇంకొంచెం టైం కావచ్చు. ఎందుకంటే 40 వీక్స్ వచ్చిన ఒక 4 డేస్కి 5 డేస్కి కూడా డెలివరీ అవుతుంది కాబట్టి, అందులోనూ నార్మల్ డెలివరీ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదండి. సో ఇది చాలామందికి అనిపించవచ్చు అన్నమాట. సో నార్మల్ డెలివరీ అయినప్పుడు మీరు పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. సిసెక్షన్తో పోల్చుకుంటే నార్మల్ వాళ్ళు పెయిన్స్ వచ్చేదాకా కూడా చూసుకుంటూ ఉండాలి. కొంచెం లైట్గా మీకు పెయిన్స్ వచ్చిన, కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయని మీకు అనిపించిన, నడునొప్పి అని మీకు అనిపించిన, లేకపోతే సడన్గా ఉమ్మనీరు అనేది పడిపోతుంది అనిపించిన, మోషన్ ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది, ప్రతిసారి యూరినేషన్ ప్రాబ్లమ్గా అనిపిస్తుంది అని మీకు అనిపించిన, ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం ద్వారా అవి జస్ట్ ఫాల్స్ పెయిన్ అయినా కానీ బేబీ అంతా కూడా రెడీ అయిపోయింది, బయటకు రావడానికి కూడా సిద్ధపడి ఉంది అన్నప్పుడు, వాళ్ళు కొన్ని మెడిసిన్ ద్వారా ఇవ్వడం ద్వారా, సెల్స్ ద్వారా ఇవ్వడం ద్వారా మనకి రియల్ పెయిన్స్లోకి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. రియల్ పెయిన్స్ తెప్పించి మరీ కాన్పు చేస్తారు ఓకేగా ఉన్నప్పుడు, లేదు అంటే ఇంకొక 1 వీక్ 2 వీక్ చూడాలి, ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు నార్మల్ డెలివరీ అయితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెయిన్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే సీసెక్షన్ డెలివరీ అవుతుందో వాళ్ళు మాత్రము కంపల్సరిగా ఎప్పటికప్పుడు బేబీ చెకప్ చేయించుకుంటూ ఉండి, నార్మల్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే డెలివరీ అయ్యున్నారో సీసెక్షన్ ద్వారా, అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంకా మళ్ళీ చూసుకునేది ఏమీ లేదు, పెయిన్స్ అనేవి వచ్చిందాకా ఉండాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడైతే బేబీ 3 కేజెస్ దగ్గరగా 2.5 దాటి ఉంటుందో, బయటికి రావడానికి అంతా సిద్ధమే అనుకున్నప్పుడు బేబీని ఆటోమేటిక్గా మీకు సీసెక్షన్ ప్రిఫర్ చేసేసి, ఎలాగో సీసెక్షన్ కాబట్టి వాళ్ళు ఒక టైం అది చెప్పి మీకు బేబీని తీసేస్తారు. ఫస్ట్ సీసెక్షన్ ఎంత ప్రొలాంగ్ అయితే ఇది చెయ్యరండి. నార్మల్ వాళ్ళు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు రియల్ పెయిన్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. అండ్ ఎప్పుడైతే కూడా మీకు 9th మంత్ క్రాస్ అవుతూ ఉంటుందో దగ్గర దగ్గరగా, మీరు అప్పటి నుంచి కూడా వీక్లీ 1-4 డేస్ 1 అయినా కానీ మీరు డాక్టర్కి కలుస్తూ ఉండాలి, బేబీని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో. వీడియో వస్తే లైక్.